ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ ఒక కోటి పది లక్షల రూపాయలతో నిర్మించిన గిరిజన భవనాన్ని ప్రారంభించారు అనంతరం ముఖ్యమంత్రి గిరి వికాస్ పథకం కింద అర్హులైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు కాంగ్రెస్ పాలనలో పల్లెలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలని కోరారు మంత్రి పుబాడ ఏ రాష్ట్రమైతే తెలంగాణ వస్తే కరెంటు ఉండదు అని అన్నారో ఆ రాష్ట్రంలో ఇప్పుడు కరెంటు కోతలతో ఇబ్బంది పడుతుందని మంత్రి అజయ్ విమర్పించారు దావోస్లో రోజులోనే మంత్రి కేటీఆర్ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నారని అదే పక్క రాష్ట్రంలో ఎవ్వరు పెట్టుబడులు పెట్టడం లేదన్నారు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ అంధకారంలో మగ్గుతున్నాయని జాతీయ అంతర్జాతీయ సంస్థలే కోడై కూస్తా ఉన్నాయి ఇవాళ ఒక్క తెలంగాణ మాత్రం ద్విగుణీకృతంగా ఇరవై నాలుగు గంటల కరెంటు వెలుగుతా ఉంటే చుట్టుపక్కల రాష్ట్రాలు ఏ రాష్ట్రాలైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకటిలో మగ్గుతుందని చెప్పి మన పట్ల అవహేళనగా మాట్లాడారు వాళ్ళ దగ్గరే